ఇదేంట్రా? వాడు త్రిష అనే చెప్పాడు బావా, నేనే హీరోయిన్ త్రిష అనుకున్నా. కర్మరా బాబు. నమస్తే. నువ్వు త్రిషావా? యా, మా అక్కయ్య ఐశ్వర్యరాయ్, చెల్లి నయన తార, ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మీకు త్రిష అని ఎవరు పేరు పెట్టారు? మా సమితి వాళ్ళు. ఎలక్షన్స్ అప్పుడు నా పేరు సత్యవతి, ఎగ్జామ్స్ అప్పుడు నా పేరు సరస్వతి, ఒరిజినల్ గా నా పేరు పుష్పావతి. ఇక నా మొగుడి పేరు, ఇక నా మొగుడు, నా మొగుడు ఇలియానా. మీ కుటుంబ విషయాలు మాకెందుకు గాని, ఈ దేవ్ అలియా జయదేవ్ మీ కారు దొంగతనం చేశారని కేసు పెట్టారు, అవునా కాదా? అవును పెట్టాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కారు దొంగను కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నా. ఆపండి సార్, నేను పెట్టిన కేసు అబద్ధం, నాకు అసలు కారే లేదు. అక్క అడిగండను టోటల్ గా ఇరికించేశాడు. పేదలకు ఉపయోగపడే బంగారయ్య కాలేజీ మీద కొన్ని రాబందులు రెక్కలు విప్పాయి. ఇది కోర్ట్. అదే కాలేజీలో చదువుతున్న నా తమ్ముడి ద్వారా ఈ బాబు గురించి తెలుసుకున్నాను. నిజానికి ఈరోజు ఆ కాలేజీ కేసు మీద స్టే తీసుకురావడానికి ఈ బాబు రావాల్సి ఉంటే అతన్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఈ బాబుని పోలీస్ ప్రొటెక్షన్ తో కోర్టుకు రప్పించాలని నేను అబద్ధపు కేసు పెట్టాను. ఈ కాలేజీ కేసు విషయం పోలీసులకు చెబుదామంటే ఎవరిని నమ్మాలో అర్థం కాలేదు. కొన్ని పొలిటీషియన్స్ కు చెబుదామంటే వాళ్ళు ఇప్పుడు ప్రజాసేవ బానేసి కులాల కుమ్ములాటలో పడి కొట్టుకు తస్తున్నారు. న్యాయస్థానంలో క్యాస్ట్ కంటే క్యారెక్టర్కే ఎక్కువ విలువ ఇస్తారని మీ సాయం కోసం వచ్చాను. ఒకవేళ నేను చేసింది తప్పనిపిస్తే మీరు ఏ శిక్ష విధించాలనుకుంటే ఆ శిక్ష నాకే విధించండి. రేచర్ల బంగారయ్య ట్రస్ట్ ఆస్తులకి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టులో సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశిస్తున్నాను. ఆ ట్రస్ట్ కేసుపై స్టే విధించడం అయినది. ఫుల్ డార్క్ గా ఉంది, ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి. నీ సెషన్ లోకి వచ్చేసా. నీ టైట్ సెషన్ లో అర్జుగో విలన్ రివీల్ అయ్యాడు. పాపం భయపడుతుందేమో రా. భయపడుతుందా? నాకెరికైంది ఈ పాల పైసలు తీసుకుని లోపలి పోని బిడ్డ. ఈ పద్మాస్ గారు లోపలికి పోనిస్తలేరు. నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకళ్ళకెళ్ళి తీయిస్తాం. మీ బొంద పెట్ట, మిమ్మల్ని కట్టుకోబోను. అరే హీరోయిన్ అవుదామని వచ్చావా? బల్లే కరెక్ట్ టైంకి వచ్చావే. ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు. ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా, బొంబాయి వెళ్దామని క్యాన్సిల్. ఇక్కడే ఓకే. వెంకటేశ, విక్టరీ వెంకటేష్ బాబు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో బీరాలు. కూర్చోండి బాబు, అర్జెంటుగా ఊటీ వెళ్తున్నాడు, తొందరగా కలుద్దాం. కూర్చోండి కూర్చోండి. మరి బొప్పిల్ రాజా ప్రేమించుకున్నావరా, కలిసి ఉన్నావరా? చంటి వాసుది వాయిస్ ఆఫ్ బూత్ జై మందేరో. పోయి పోయి వీడి చేతిలో పడిందేంట్రా, ఎంత మందిని కాపాడుతావరా మనం. పాపం అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. నీకెలా తెలుసు? పక్కనున్న వాళ్ళ అమ్మని చూస్తూనే తెలుస్తుంది. అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్ గా పెట్టుకుందాం. నేను కొత్త అమ్మాయిలతో చేయను. ఐశ్వర్య రాయ్, కనీసం కరీనా కపూర్, చంపుతా కొడక. అప్పాజీ గడేంటి ఇవాళ బిల్లు ఎగ్గొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు. ఏంట్రా నవ్వు, పిశాచాలు ఏడుస్తున్నట్టు? రాత్రి నాకు కళ వచ్చింది, ఆ కళ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్. ఏమి చేసుకోను గానీ చెప్పు. ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబా. నేనేమి ఆపను గానీ చెప్పు. ఒకవేళ ఆపమంటే? నేను ఆపమన్నా. ఒకవేళ ఆపమంటే? నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా. చేస్తావా? చేస్తావా? చేస్తాను. నీ చెల్లికి పెళ్లి చేస్తావా? ఆడు చేయకపోతే నేను దగ్గర చేస్తాను, నువ్వు చెప్పవా? ఆ ముక్క చిదంబరం గానీ చెప్పమను. చేస్తాను చెప్పు.
అయితే విను, రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు. మీ అమ్మ ఊరకుక్కలాంటి నిన్ను, గిన్నెకోడిలాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అని అడుక్కుతుంటుంది. అప్పుడు మురుక్కుంటల్లోనూ కంటకుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు. మీ నాన్న రంబలాంటి అమ్మాయినికి పెళ్లి చేశాడు. శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయి నీకో అమ్మాజీకి దగ్గరుండి మేం చేస్తాం పెళ్లి. ఒరే దండలు అడగండిరా. ఇదిగోండి దండలు, దండలు మార్చుకోండి. అలాగే బావా, మమ్మల్ని ఆశీర్వదించు బావా. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను రా అమ్మాజీ. అన్నయ్య, నీకు ఈ జన్మ పెళ్ళవుతుందని అనుకోలేదు, అయినా బాధగా ఉంది. బాధ ఎందుకు బావా? నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది, కానీ పెళ్ళైన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుణ్ణి ఎత్తుకుపోయాడు. అరగంట క్రితం వరకు నా చెల్లి విడో. విడో? మామూలు విడో కాదు బావా, యంగ్ విడో. మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీన్ని తీసుకుపోయి మానభంగం చేసేశారు. మానభంగమా? ఇందాక నీకు వచ్చింది కళ, ఇది వాస్తవం బావా. నన్ను క్షమించప్పాజీ. పర్వాలేదమ్మాజీ, పదా రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రి ఎందుకు? అక్కడ పవిత్ర గోదావరిలో నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం. నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా. చాలా సంతోషం బావగారు. నిన్న మా వాడి ప్రవర్తనకి మమ్మల్ని మన్నించమని నేను మళ్ళీ వేడుకుంటున్నాను. ఆ విషయం మర్చిపోండి బావగారు. ఎలా మర్చిపోతాం బావగారు? అరే అన్నవరం, ఆ లిస్ట్ ఎందుకు? మీకు వినే ఓపిక ఉంటే మా వాడు అలా ఎందుకు ప్రవర్తించాడో మనవి చేస్తాను. బావగారు శ్రద్ధగా వినండి. రాయవరం రామభద్రరావు గారి సంబంధం మూర్చొచ్చిన కొడుకుతో వచ్చి మోసం చేయడానికి ట్రై చేస్తే మెడకాయ తీసేశాం. అవును, ఆ పని చేసింది మీలో ఎవర్రా? నేనేనండి. కృష్ణదేవిపేట కృష్ణారావు బౌదూరి గారి సంబంధం తినడానికి తిండి లేకపోయినా ఎస్టేట్ ఉందని అబద్ధమైన కారణంగా కాళ్ళు చేతులు తీసేశాం. కాకినాడ వెంకటాద్రి నాయుడు గారి ఫ్యామిలీ డ్రామా కంపెనీ అని తెలిసి ముగ్గురు తలలు ఆరుగురు కాళ్ళు నరికేశాం. ఆ మధ్య గోదావరిలో పడవ ప్రమాదంలో 30 మంది దుర్మరణం అని పేపర్లో న్యూస్ వచ్చింది, చదివారా? చదివాను బావగారు. అది ప్రమాదం కాదు, ఆ పని చేసింది మేమే. ఏమిటి అంత అలా లేచిపోయారు? లాంచింగ్ టైం అయింది, తాళపూడి రేవు దగ్గర కొంచెం మెరక ఎక్కువ కదా అని. బావగారు, ఈ లిస్ట్ అంతా ఎందుకు చదివించానంటే ఎంతో మంది వెధవలను చూసిన వీడి కళ్ళకి మీలాంటి మహానుభావులు కూడా అలాగే కనిపించారు అని చెప్పడానికి మీకు టైం అవుతుంది. మామయ్య, వీళ్ళు కూడా ఆట అయిపోయిన నాకు డౌట్. నువ్వు కొంచెం టైం ఇచ్చావనుకో, ఇదంతా డ్రామా కంపెనీ అని నిరూపించేస్తాను. అప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తాను, ఈలోగా నోరు మూసు కూర్చో. బావగారు, మేము ఆ టైప్ మనుషులు కాదండి, రాజమండ్రిలో మాది లంకంత కొంప. బాబాయ్ గారు, మీ దొడ్లో చెరువు ఉందా? ఉంది. మా దొడ్లో పెద్ద స్విమ్మింగ్ పూల్. ఈ మధ్యన గోదావరి సిద్ధం కప్పెట్టేశాం. మా ఇంటి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాళ్ళకి దొంగలు రాకుండా సీసా పెంకులు గుచ్చారు మా వారు. అన్నట్టు చెక్క గేటు కూడా ఉందండి. ఆశ్రమంలో ఉండే మన ఇంటికి మామయ్య గారు ఒక్కసారి వచ్చారంటే వారి డౌట్లు అన్ని క్లియర్ అయిపోతాయి. ఏమండి మామయ్య గారు? చాలా సంతోషం. అవును, మీకు టైం అవుతోంది, తొందరలోనే ముహూర్తాలు పెట్టి మీకు కబుర్ చేస్తాను. వస్తాం మామయ్య గారు. శుభం.